ఈ రోజు మీకు వేడి వేడిగా ఈ వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా కోకోనట్ రోల్స్ చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చక్కగా ఇందులో ఉన్నవన్నీ ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్సే. చివరిదాకా వీడియో చూడండి. అసలు చూడండి, ఇంత ఒక్కటి కూడా అనారోగ్యకరమైన వస్తువు లేదు. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు. నమస్కారం అండి, నీహారికాస్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కోకోనట్ రోల్స్ అంటే కొబ్బరి తోటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నా. అది చాలా ఈజీ అండి, పిల్లలకి కూడా చాలా చాలా మంచిది. మనము ఎప్పుడన్నా కొబ్బరి చిప్పలు అలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానికి ఇది పచ్చి కొబ్బరి తురుము, రెండు చిప్పలు మిక్సీలైనా వేసుకోవచ్చు, తురుముకునైనా తురుముకోవచ్చు. నేను తురిమాను. దీంట్లోకి మనము పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కాకపోతే అది పంట కింద పడుతుంటాయని చెప్పి నేను మిరియాల పొడి ఆరోగ్యానికి మంచిదని చెప్పి మిరియాల పొడి వేస్తున్నా. తర్వాత ఇందులో జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఈ ఉల్లిపాయ తరుగు మొత్తము ఇందులో వేస్తున్నాను. లైట్గా ఉప్పు కూడా వేసాను. మనము ఇలా కలిపి పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. ఈ విధంగా కలిపి కొద్దిగా ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. ఇందులో ఏమన్నా చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చండి. మేము తినము చాట్ మసాలా, అందుకని నేను ఇంతవరకే కలిపాను. ఇలా కలిపి ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము గోధుమ పిండిని చపాతీలాగా చేస్తాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు వేసాను. ఇది కలిపి మీకు చూపిస్తాను. ఈ విధంగా చపాతీ పిండిని ఉండలుగా చేసుకొని మనము ఒక్కొక్కటి తీసి చపాతీలాగా చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా చపాతీ చేసుకొని మనము కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని ఇలా ఇలా వేసుకొని ఫస్ట్ ఇటు సైడు మడుచుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా ఇలా వచ్చేసి ఈ లాస్ట్లో కొద్దిగా తొడిలాగా చేసి దాన్ని కూడా ఈ విధంగా అన్ని వైపుల నుంచి అన్నీ ఈ విధంగా ముడుచుకొని ముడిచేసేయాలి. ఇలా పక్కన పెట్టుకొని అన్నీ తయారు చేసి
చూపిస్తాను. ఈ విధంగా ఇలా కోకోనట్ రోల్స్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము. పొయ్యి మీద నూనె నూనె పెట్టుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసాను. ఇది నూనె కాగిన తర్వాత చూపిస్తాను. నూనె కాగింది, ఒక్కొక్కటి వేసుకుందాము. ఒక రెండు వేసుకుంటే చూద్దాం, రెండు పడితే మూడు పడితే, చిన్న చిన్నవి అయితే మూడు పడితే. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. అందు ఇందులో డీప్ ఫ్రై తప్పిస్తే అన్నీ ఆరోగ్యకరమైనవి. కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయల రుచి ఇంకా చెప్పనవసరం లేదు, నూనెలో ఎగుతుంటే. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్లో ఉండేటట్టుగా వేయించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా వేయించి చూపిస్తాను. చూడండి, వేడివేడిగా కోకోనట్ రోల్స్ అంటే కొబ్బరితోటి రోల్స్. ఇందులో అన్నీ కూడా ఆరోగ్యకరమైనవి కాబట్టి అందరూ ట్రై చేసి ఈ వర్షాకాలంలో మిరియాలు అంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటాము, కానీ వర్షాకాలం కదా అని చెప్పేసి ఇందులో ఆ మిశ్రమంలో మిరియాల పొడి వేశాను. మిరియాల పొడి ఉపయోగాలు అవి చెప్పేవి కాదనమాట, చాలా ఇంకా 100% ఉపయోగాలు అన్నిటికీ. ఇప్పుడు అందులో కరోనా అంటున్నారు కదా, దానికి కూడా ఒక రకమైన మందే మిరియాలు. అల్లం ఎలానో ఇది కూడా అంతే కాబట్టి అందుకనే మిరియాలు పొడి వేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను, లోపల ఎలా ఉందో అని సస్పెన్స్గా ఉంటుంది కదా, కట్ చేసి చూపిస్తాను.